ఆయనకి ఏం పడింది నాకు వస్తున్న కాదు అపార్ట్మెంట్ వీడియో కోసం వచ్చారా? కారు కూడా డ్యామేజ్ అయింది. ఓ కారు కూడా ఏడా లోపల పెట్టారా? సరే ఏం జరిగింది చెప్పండి సార్. ఇక్కడ మేము 10 గంటల సమయంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చామండి. ఇక్కడ వచ్చే విశాల్ అనే అతను మా పక్కన షాప్ అతను మందు తాగుతూ అక్కడ కూర్చొని మేము చూసేసి ఈ పిల్లలు కదా ముందు అయిపోతున్నట్లని మేము చేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ అగైన్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చే తల్లి పదకొండవ సమయంలో మేము వచ్చాము లోపలికి. రావడంగా మళ్ళీ మందు తాగుతూ వచ్చేసారు. మళ్ళీ బయటకు వచ్చేసి షట్టర్ వేసినట్టు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నారని మేము పోయి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత మా వాచ్మెన్ 2 గంటల సమయంలో మాకు ఫోన్ చేసి కరెంట్ పోయింది, ఏదో వెనక మాకు సౌండ్ వస్తున్నాయి అని చెప్పాడు. ఇందుకెందు మేము బయటకు వచ్చేసేయమని నేను చెప్పాను. నేను వచ్చి చూసేదానికి ఫైర్ అవుతాము, ఫుల్గా ఫైర్ అవుతాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి వచ్చేసి ఇక్కడికి వచ్చి చూసేదానికి వాడు షట్టర్ దించేసి తాళం వేసుకొని పరిగెత్తున్నాను. పరిగెత్తుంటే మేము పట్టుకొని వచ్చి ఏంటంటే ఏమో తెలియదు, ఇది షార్ట్ సర్క్యూట్ అయిందా, ఏమంటే తగలబడుతుంది మాకు చెప్పండి. మీరు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తారు? మాకు వాళ్ళ కొడుకు ఇప్పుడు సరిపోయి ఆ షట్టర్ వస్తుంది, తగలబడుతుంది. అలా ఆ తగలబడేటప్పుడు వాడు కూడా లోపల ఉన్నాడు. ఎంత నష్టం జరిగి ఉంటుంది? నాకు 50 లక్షలు దాకా.